దళితులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి పట్టణంలోని టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి కోండ్రుదేవ టీడీపీ నేతలతో కలిసి అంబేద్కర్ బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహాల వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. రాష్ట్రంలో దళితులపై దాడులు రోజురోజుకి పెరిగిపోతున్నాయని మండిపడ్డారు. ఒక్కసారి ఒక్కసారి చేస్తామండి, మేమేదో చేస్తామని చెప్పేసి అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఈ రోజున ఎస్సీ నేను ముఖ్యంగా ఎస్సీ కార్యకర్తల మీద అక్రమ కేసులు పెట్టడం, బనాయించడం, నిరంకుశంగా పరిపాలన చేస్తుంది. ఎస్సీ కార్పొరేషన్ వచ్చి నిధులు సైతం పక్కదారు పెట్టించేసి కప్పు పిల్లల్లాగా నవరత్నాలు అనే పేరు మీద ఖర్చు పెట్టేస్తున్నాడు. దీనివలన ఎస్సీ కార్యకర్తలు మొత్తం రోడ్డు పడే పరిస్థితి వచ్చేసింది. ఈ విషయం మీద మనం ధర్నా చేస్తామంటే కనీసం ఎస్సీ రాష్ట్ర అధ్యక్షులు కూడా ఎంఎస్ రాజు గారిని కూడా హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. మన జిల్లా అధ్యక్షులు దాసరి ఆంజనేయులు గారిని కూడా హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. మాస్కుల కోసం అడిగిన వైజాగ్లో సుధాకర్ గారిని కూడా అక్రమ కేసులు బనాయించి మానసికంగా హింసించి ఆయన చనిపోయేలా చేయడానికి కారణమైన ఈ ప్రభుత్వం వెంటనే గతి దిగాలని